ఏమైందా కమిషనర్ కి మనల్ని ఎందుకు కలుగుతున్నాడు మనం ఎప్పుడు అమ్మని కిడ్నాప్ చేసాం మనకి దీనికి ఏంటి సంబంధం రేయ్ మనకే సంబంధం లేదనే కమిషనర్ కి ఫోన్ చేసి చెప్పు ఏమైంది బాయ్ సర్దర్ దొగయ్యా అమ్మాయి మళ్ళీ కనిపించట్లేదట ఆ కమిషనర్ అనవసరంగా మనల్ని అనుమానిస్తున్నాడు కమిషనర్ గారు నేను రాజుబాయిని మాట్లాడుతున్నాను మీ అమ్మాయి మా దగ్గర బందీగా ఉంది ఒకవేళ నేను చెప్పినట్టు కనుక మీరు చేయకపోతే మీ అమ్మాయి మీ ఇంటికి తిరిగి రాదు ఓకేనా ఒకటి నువ్వు బోన్గా చెయ్యి లేదా నేను చెప్పినట్టు చెయ్యి కన్ఫ్యూజ్ చేయకు రాజుబాయి ఎలా మాట్లాడతాడో తెలుసా గంభీరంగా మాట్లాడతాడు నువ్వేంట్రా అంటే బోన్లో ఇరుకున్న ఎలకలా మాట్లాడుతున్నావు ఇలావు ఓకే కమిషనర్ సార్ రాజు భాయ్ మా దారికి అడ్డొచ్చారు కదా ఇక మీదటి లాగే జరుగుతుంది మీ అమ్మాయి మీ దగ్గరికి రాదు ఓకేనా మాట్లాడు మాట్లాడు ఇలా మాట్లాడు కమిషనర్ గారు సూపర్ నేను రా మాట్లాడు స్పీక్ అప్ మళ్ళీ మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు అందుకే నీ టెక్నిక్ ఫాలో అయిపోయాను ఏం సార్ మీ అమ్మాయికి ఇంకా ఎన్ని పెళ్లి సంబంధాలను చూస్తారు మీ అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలట ఇంతవరకు ప్రేమికుడు దొరకలేదట ఇంటి వరకు వస్తున్నారట కానీ మీ యూనిఫామ్ చూసి భయపడి పారిపోతున్నారట ఒకరోజు లీవ్ పెట్టండి సరదాగా బీచ్కి తీసుకెళ్లి తనతో మాట్లాడండి ఒకరోజు పరిచయం ఉన్న నాతోనే మొత్తం కథ చెప్పింది మనసులో ఉన్న తెలుసుకోండి ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ చేయండి ఇంకోసారి పిల్ల కనపట్టలేదు పిల్లి కనపట్టలేదు మమ్మల్ని అడగండి కిరణ్ ఏంటి నాకు తగిన వాడు ఎవడని ఫిక్స్ అయిపోయాను ఎంతో నిదానంగా బాగా ఆలోచించాను సరే నేను సిమితంగానే ఉన్నాను